ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఫ్రెండ్షిప్ డే సందర్భంగా తమ మధ్య స్నేహాన్ని సుకుమారంగా పెంచుకుని టాలీవుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ గా గుర్తింపు పొందిన సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ ఇద్దరి స్నేహం గురించి అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేశారు. తమ ఇద్దరి మధ్య స్నేహం ఇంతకాలం నిలబడడానికి ఎటువంటి లెక్కలు వేసుకోకుండా చేసిన స్నేహం తమ ఇద్దరి మధ్య బంధాన్ని పెంచింది అంటూ స్నేహానికి మధ్య లెక్కలు ఉండకూడదు అని కామెంట్స్ చేశాడు సుకుమార్. ఇదే సందర్భంలో సుకుమార్ మాట్లాడుతూ తాను తన అన్నయ్య కొడుకును హీరోగా చేసి దర్శకుడు సినిమాను తీసిన నేపథ్యంలో తాను అడిగి ఉంటే దేవిశ్రీ ఖచ్చితంగా ఫ్రీగా ఆ సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేసి ఉండేవాడినని, అయితే తాను స్నేహాన్ని స్వార్థం కోసం వాడుకోను అంటూ ఆసక్తికర తన భావాలను వెల్లడించాడు. ఇదే సందర్భంలో దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి విషయమై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు సుకుమార్. నువ్వు వెంటనే పెళ్లి చేసుకో అని తాను అనేకసార్లు దేవిశ్రీకి క్లాస్ పీకిన సందర్భాన్ని గుర్తు చేస్తూ పెళ్లి చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో అన్న విషయాలను తాను ఎన్నిసార్లు చెప్పినా దేవిశ్రీ బుర్రకు ఎక్కడం లేదు అని జోక్ చేశాడు సుకుమార్. అంతేకాదు పెళ్లి విషయంలో ఇప్పటికే అనేకసార్లు తనకు ప్రామిస్ చేసి దేవిశ్రీ మాట తప్పిన విషయాన్ని బయట పెడుతూ దేవిశ్రీ మనసులో ఏముందో తనకు అర్థం కావడం లేదంటూ మరో జోక్ చేశాడు సుకుమార్. అయితే దేవిశ్రీ ఏ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా ఆ అమ్మాయి చాలా ఆనందంగా ఉంటుందని, దీనికి కారణం దేవిశ్రీ తన చుట్టూ ఉన్న వారిని ఎంతో ఆనందంగా ఉంచే నేపథ్యంలో అతడు తన భార్యను మరింత సంతోషంగా ఉంచుతాడు అన్న భావం తనకుంది అన్న విషయాన్ని బయట పెట్టాడు క్రియేటివ్ దర్శకుడు. ఇదే సందర్భంలో ఈ రోజు జరుగుతున్న ఫ్రెండ్షిప్ డే గురించి మాట్లాడుతూ ఒక సినిమా హిట్ అయితే కేవలం 100 రోజులు మాత్రమే ఆడుతుందని, అయితే ఒక స్నేహం కొనసాగితే అది జీవితాంతం కొనసాగుతూనే ఉంటుందని సుకుమార్ స్నేహితుల దినోత్సవంపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. మీరు అసలు మనుషులేనా? వీళ్ళిద్దరు ముట్టుకోకపోతే నువ్వు ముట్టుకుంటావా? నువ్వు కూడా ముట్టుకోదు, ఒక్కడికి పగిలిపోద్ది. ఓకే, నో ప్రాబ్లం. బాగా ఎక్కువైంది, పక్క తీసుకెళ్ళరా.